I am K. Ashok from Government Junior College, Maridpalli, Secunderabad. In first year, 1 year, this is a part one of matrices. Matrices is a very, very easy topic in the first year intermediate. Now, this is a part one. Today, I am taking class. The matrices in the intermediate examination, it is a scoring topic. It carries in the IP exam 2 7 marks, that is 14, 1 4 mark, 4 marks, and 2 2 marks, total 22 marks are there. So it is a scoring topic, is very easy also. Now, introduction of matrices. First introduced by author Cayley, and matrices named by James Joseph Sylvester. See, in this first, what is the matrices, where we can have that views, means here you see in this chessboard, you see 1 2 3 4 5 6 7 8, there are rows are there, as well as A, B, C, D, E, F, G, H. Columns are there. This is an example of a matrix format. This is an example. We can show that is in row side column. Now, this is an example for matrices. Next example. This is our classroom also. You see, you observe that they are in rows and columns. In our classroom, every classroom is like this only. It is a matrix type, the rows and columns. I am giving one more example. This is a theater view. This is also a bigger view of the matrices where you observe in movie theaters, the rows and columns. The another example is march past by the cadets, that is, they are coming in the rows. The end we don't know. So this is also a matrix format. Now, these are the examples we observe in our day-to-day life. In 26 January, all these days we'll observe this one. Matrices in Telugu lo emantarante matrikalu antaru. Matrikalanu manu ekkada chustavante chess board. First manu chusedi chess board. చెస్ బోర్డులో మనకు ఉన్నటువంటివి 1 2 3 4 5 అప్ టు 8 అడ్డు వరుసలు, ABCDEFGH నిలువు వరుసలు. ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్కి వచ్చేసి మన క్లాస్ రూమ్ కూడా రోస్ అడ్డు వరుసలు, నిలువు వరుసలు. సో ఇది కూడా మనకి ఒక ఉదాహరణ కింద మనం తీసుకున్నాం దీన్ని. అంటే మన క్లాస్ మనకి ఎక్కడ మనం చూస్తాము ఈ మ్యాట్రిక్స్ అంటే మన క్లాస్ రూమ్లో మనం చూసుకోవచ్చు. ఇంకెక్కడ చూస్తాం, ఇది అందరికి తెలుసు అనుకుంటా, ఇది థియేటర్. థియేటర్ లో కూడా మనీ రోస్ అండ్ అడ్డు వరుసలు, నిలువు వరుసలు. ఇది కూడా మాత్రిక యొక్క, మాత్రిక అనడానికి ఇది ఉదాహరణ. నెక్స్ట్ ఇది రిపబ్లిక్ డే పరేడ్. రిపబ్లిక్ పరేడ్ లో 3 సోల్జర్స్ ఆర్ కమింగ్, ముగ్గురు వరుసతో వస్తున్నారు. నిలువు వరుస మనకు తెలియదు ఎంతవరకు ఉందో తెలియదు, కానీ ఇది కూడా మ్యాట్రిక్స్ యొక్క, మ్యాట్రిక్స్ అనడానికి ఒక ఉదాహరణ అంతేగాని ఇది ఆ ఉద్దేశంతో తీసుకుని దీన్ని. సో ఇది మ్యాట్రిక్స్ యొక్క ఉదాహరణ. నెక్స్ట్ నౌ ఐమ్ కమింగ్ టు దిస్ ఇస్ నౌ డేస్ ద ఐపీఎల్ మ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్. జస్ట్ ఐఎమ్ టేకెన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ ఈ బోల్డ్ 4 ఓవర్స్, 1 మేడ్ 19 రన్స్ అండ్ 2 వికెట్స్ లైక్ దట్. Rashid Khan is there, Natarajan also there. If you observe this one, this is in the form of matrix. Form of matrix, rows and columns. So, these rows and columns, that means 3 rows are there, 4 columns are there. Rows, this data is observed for future analysis. This is in the form of matrix type. So, this is one of the example. స్టూడెంట్స్, మీరు ఈ మధ్యకాలంలో ఐపీ మ్యాచ్ చూస్తున్నా అనుకుంటా, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద నేను దీన్ని తీసుకున్నా. ఎందుకంటే
దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎట్లా రాస్తాం, భువనేశ్వర్ కుమార్ ఆయన 4 ఓవర్స్ బౌల్ చేసాడు, 1 మేడన్ అండ్ 19 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. అట్లాగే రషీద్ ఖాన్, నటరాజన్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇది కూడా ఒక మ్యాట్రిక్స్ యొక్క రూపంలో ఉందని చెప్పడానికి దీన్ని ఎగ్జాంపుల్ కింద నేను తీసుకున్నా. నెక్స్ట్, ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్, దట్ ఈస్ 2x-3y = 7, x/2 + 5y = 9. ఐ కెన్ రైట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్. దిస్ ఇస్ మ్యాట్రిక్స్ ఫార్మ్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ 2 అండ్ 1/2, కోఎఫిషియంట్ ఆఫ్ వై ఈస్ -3, 5, 7, 9. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ మ్యాట్రిక్స్. దిస్ ఇస్ 2 రోస్ 3 కాలమ్. హియర్ రోస్ ఈస్ ద ఈక్వేషన్. నౌ ద కోఎఫిషియంట్ కాలమ్స్ ఆర్ 2, 1/2, -3, 5, 7, 9. సో దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాట్రిక్స్. హియర్ ద కోఎఫిషియంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్, ఐ సే నౌ కోఎఫిషియంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఈ ఇది ఏకఘాత రెండు సమీకరణాలని నేను మాత్రిక రూపంలో రాస్తున్నా. ఎట్లా రాశానంటే ఎక్స్ గుణకము మొదటి నిలువు వరుసలో, వై గుణకాన్ని 2వ నిలువు వరుసలో, స్థిర పదాన్ని 3వ నిలువు వరుసలో రాశాను. దీన్ని చూస్తే మనకి ఇప్పుడు కనిపించేది అంటే ఇది కూడా మనకు మాత్రిక రూపంలో ఉంది. ఇక్కడ గుణకాలని మనము మూలకాలు అంటాము. సో ఇవి 2 అడ్డు వరుసలు, 3 నిలువు వరుసలు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 10th క్లాస్ విచ్ యూ స్టడీ ట్రిగ్నామెట్రీ, బట్ ఐ గేవ్ ఓన్లీ సైన్, కాస్, టాన్. కాట్ ఆల్సో దేర్ బట్ ఐ డింట్ గేవ్ దట్ వన్, ఓన్లీ అప్ టు టాన్ ఐ గేవ్. టాన్ సైన్ వాల్యూస్ యూ నో వెరీ వెల్, 0, 1/2, 1/√2, √3/2, 1, లైక్ దట్ కాస్ టాన్. అండ్ యూ నో ద వాల్యూస్, ఇట్ ఈస్ ద డేటా వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, డైలీ ఇన్ అవర్ క్లాసెస్, వేర్ ఎవర్ వీ వాంట్ వీల్ యూజ్ దిస్ వన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ దట్ మీన్స్ హియర్ 3 ఐఎమ్ టేకెన్. దిస్ ఈస్ దీస్ ఆర్ 3 రోస్. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 1, 2, 3, 4, 5 కాలమ్స్ ఆర్ దేర్. 5 కాలమ్స్ ఆర్ దేర్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మ్యాట్రిక్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ హియర్? ద వాల్యూస్ ఆఫ్ ద సైన్, కాస్, టాన్ ఆర్ ద ఎలిమెంట్స్, ఆర్ ద ఎలిమెంట్స్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్ వీ కెన్ యూజ్ ఇట్. ఇది ఈ ఉదా ఈ ప్రా ఈ ప్రా ఇది 10th క్లాస్లో మీరు త్రికోణమితి నేర్చుకున్నారు కదండి. సో అందులో నుంచి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మనం సైన్ సైన్ వాల్యూస్ అక్కడ 1st అడ్డు వరుసలో రాసినాం, కాస్ వాల్యూస్ అడ్డు వరుసలో రాసినాం, టాన్ వాల్యూ కాట్ ఉంది, ఇంకా మిగతా 3 ఉన్నాయి, అవి రాయలే. ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నటువంటిదే ఇది. సో ఇది కూడా ఒక మాత్రిక రూపంలో ఉంది. వాటి యొక్క విలువలు మనం ఇక్కడ మూలకాలు అంటాం. మూలకాలు అంటాం ఈ విలువల్ని మూలకాలుగా అంటాం. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాట్రిక్స్. ఇది అందరికి తెలిసి ఉన్నది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. నౌ ద డెఫినేషన్, మ్యాట్రిక్స్ ఈజ్ అన్ అరే ఆఫ్ రియల్ నంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఏబిసి ఎట్సెట్రా. మ్యాట్రిసెస్ ఎన్క్లోజ్డ్ బై క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ కర్వ్డ్ బ్రాకెట్. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 4, 5, 0, 3, 1, 6. సంకీర్ణ సంఖ్యలు కానీ వాస్తవ సంఖ్యలు కానీ దీర్ఘచతురస్రాకారంలో రాయడాన్ని మనం మ్యాట్రిసెస్ అంటాము. దీన్ని క్యాపిటల్ లెటర్స్ మాత్రికలను మనం క్యాపిటల్ లెటర్తో సూచిస్తాము.
మాత్రికలను స్క్వేర్ బ్రాకెట్ తో కానీ కర్వ్ బ్రాకెట్ తో కానీ చూస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5 0 3 1 6. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాట్రిక్స్. ఆఫ్టర్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ నౌ విల్ గో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఎ మ్యాట్రిక్స్ ఏ ఈస్ సెట్ టు బి ద టైప్ ఆఫ్ ఎం క్రాస్ ఎన్, రీడ్ యాజ్ ఎం బై ఎన్. If the matrix has matrix A has m rows and n columns, that is the example is matrix A is 1 2 3 4 5 0 -3 1 6. That means these numbers, these entries are called elements. See, this is called M cross N matrix, 3 rows 3 columns. Matrika yokka taragati, matrika taragati antam, order of matrix means matrika taragati. Indulo enni addu varsalu enni nilugu varsalu unnayi anetuvantidi ee matrikalo manaku 3 addu varsalu 3 nilugu varsalu unnayi kabatti దీన్ని మనము 3x3 మాత్రిక అంటాం. ఇక్కడ ఈ మూలకాలని మనం రాసిన నంబర్లని మూలకాలు అంటాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం చూడు, ఇందులో రాసేటువంటివన్నీ మూలకాలు అంటాం. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ విత్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్. ఎం రోస్ అండ్ this is an example also, a theater also I said, no, this is a big matrix which I A M cross N matrix, general form of M rows and N columns. The first row is A11, A12, A13, A1J, so on so forth, A1N. Second row is 21, A22, A23, that means second row third column, A2J, second row of jth column, so A2M. Now so on so forth, we'll go with the ith row, I1, I2, I3, then IJ, then IM. If you go like that, last is mth row first column M1, mth row first column, mth row second M2, M3, so on so forth, Mn. That means this matrix order is M cross N. This matrix row is this order is M cross N matrix. So now every time such a big matrix we can't write, that we'll write in the short form as Aij M cross N, where I less than 1, where 1 less than or equal to I less than or equal to M, that is rows will lie 1 to M. And 1 less than or j, 1 less than or equal to n, these are the columns. That means columns lie between 1 to n, rows will be 1 to m. In this, the 1 to m, this is called general form of the matrix. Okay, general form of the matrix. Now, సాధారణ మాత్రిక గురించి మనం డిస్కస్ చేస్తాం. మనం ఇది నేను థియేటర్ అనేటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడు, దానికి మనం మాత్రికలో మనం ఎలా తీసుకుంటాం అంటే A11, A12, A13, అంటే మన సినిమా థియేటర్లో టికెట్ తీసుకొని పోతాం కదా సీట్ కోసం, ఇవి ఇట్లానే అన్నమాట. ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది A1J, A1M, అట్లాగే A21, A21, A22, A23, సో అండ్ సో ఫోర్త్, A2M. అలా అది ఆ రోల్ ఏంటి,
I through करते I one, I I one, I one means I through of first column next, or like that only go to ijth column. Ijth means I through jth column. So this so and so forth like that last mth row mo addu varsa lo modati nilu varsa m or m2 means modati rendo nilu varsa lo rendo moolakam atla mn ante last chivari addu varsa chivati moolakam am manam ivanni ni deeni prakaram manam theater lo kuda ticket ee vidhangane manam chusukuntam adi e addu varsa e nilu varsa ani chusukone theater ani aithe దీన్ని ఎవ్రీ టైం ఇంత పెద్ద మ్యాట్రిక్స్ మనం రాయడం ఇబ్బంది కాబట్టి దీన్ని షార్ట్గా ఎట్లా రాస్తామంటే ఏఐజే ఎం క్రాస్ ఎన్ వేర్ ఎం వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అడ్డు వరుసలకి నీలువు వరుసలకి వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఇది ఇది షార్ట్ ఫామ్లో మనము మనం రాస్తాం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ దీంతో మనం ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తాం నౌ దిస్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 0 7 - 1 2 ఇస్ ఎ 3x3 మ్యాట్రిక్స్ నౌ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ హ్యాస్ 12 ఎలిమెంట్స్ ఎ మ్యాట్రిక్స్ హ్యాస్ 12 ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ కెన్ ఇట్ హ్యావ్ అంటే 12 ఎలిమెంట్స్ తోటి ఎన్ని మాత్రికలు మనం రాయొచ్చు అంటే ఎలిమెంట్స్ మన దగ్గర 12 ఉన్నాయి 12 మ్యాట్రిక్స్ 12 మూలకాలను తోటి ఎన్ని మాత్రికలు రాయొచ్చు ఫ్రెండ్స్ కెన్ యూ సే ఓకే ఐల్ టెల్ యూ సో 12 × 1 1 × 12 2 × 6 6 × 2 3 × 4 4 × 3 this many ways we can arrange that 12 elements as a matrices this elements manaku 12 moolakalu ichadu enni matrikalanu enni vidhalaga raayistunna adigithe first di 12 × 1 annam ante 12 మూలకాలు ఒకటే అడ్డు వరుస అట్లా 1 × 12 2 × 6 అంటే రెండు అడ్డు వరుసలు 6 నిలువు వరుసలు అట్లా అన్నమాట ఇది మీనింగ్ అది సో దీన్ని 12 మూలకాలతో ఎన్ని మాత్రికలు రాయొచ్చు అంటే ఇన్ని రాయొచ్చు నెక్స్ట్ నౌ దేర్ వన్ ప్రాబ్లం కన్స్ట్రక్ట్ 3x2 మ్యాట్రిక్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1/2 మాడ్ I minus 3j. The meaning here in this construct a matrix. That means 3 means it is indicates rows, 2 means it indicates columns. That means according to this matrix, A 3x2, that is A 1 1. A 1 2, because it is there three rows are there. A 2 1, A 2 2, A 2 3, A 3 1, A 3 2. This is a is asking matrix. In this, you have to. See, now you have to substitute in this and you have to find out. First position of this one is A 1 1, I for first, J for second. That means A 1 1 means 1/2 × 1 - 3 × 1. That is 2/2 is the 1. A next 1 2 1/2 1 - 3 × 2, that is 5/2. Next A 2 1 1/2
2 into 3 into 1. That is 1 by 2 x 2 2. 2 2. Here 2 2 means 1 by 2. 2 into 3 into 2. That is, it is 2. Next, A 3 1. That is 1 by 2. 3 minus 3 into 1. That will be 0. Next, A 3 2. That is, sorry, it is 2. 1 by 2. 3 minus 3 into 2. This is 3 by 2. That means you substitute now in, that is required answer. That means you can write it as A 3 by 2 as 1 5 by 2, 1 by 2, 2, 0, 3 by 2. So, this is the 3 by 2 matrix we can write. Now, you see, this is 3 by 2 required. It is one of the important sums for in IP exam. It comes for 2 marks. So, this type of problems you have to practice. Now, పరిమాణము 3 బై 2 ఉన్నటువంటి మాత్రికను వ్రాయండి. దాని యొక్క ఏ ఈ ఏ ఇచ్చినప్పుడు ఏ ఐజే ఇప్పుడు 1 బై 2 మైనస్ 3 ఐజే ఇచ్చిన 3 బై 2 మాత్రికను నిర్మించండి. అంటే నిర్మించడం అంటే మనకు ఇక్కడ మన ఐ అంటే మొదటిది, అంటే వరుస ఫస్ట్ జే అంటే నిలువు వరుస, ఇది అడ్డు వరుస నిలువు వరుస కింద తీసుకుంటాం. అంటే మా అతను అడిగింది 3 by 2, 3 అడ్డు వరుసలు నిలువు వరుస. అంటే మనకు ఈ మాత్రిక కావాలి. ఈ మాత్రిక కావాలి అంటే మనం ఈ యొక్క 1 1 2 2 ఈ వాల్యూస్ ని దీనిలో ప్రతిక్షేపిస్తే, ఫస్ట్ ప్రతిక్షేపించగా 1 ఇది 1 మైనస్ 2 అంటే మాడ్ కాబట్టి 2 by 2 is 1. అట్లాగే 1 2 పెడతారు, ఇక్కడ 5 by 2 వస్తుంది. అట్లాగే 2 ఐకి బదులు 1, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పెట్టా, జేకి 1 పెట్టేస్తే ఇది 1 by 2 అయిపోతుంది. 2 2 పెట్టా నెక్స్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే 2 మైనస్ 6 దట్ ఈస్ 4 by 2 is 2. ఇక్కడ 3 1 పెట్టాను, 3 1 పెడితే ఏమవుతుందంటే 3 మైనస్ 3 జీరో అయిపోయింది. అలాగే లాస్ట్ 3 2 అంటే 3 మైనస్ 1 by 2 into 3 మైనస్ 3 into 2, దట్ ఈస్ 3 by 2. సో ఇది మ్యాట్రిక్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము చాలా ప్రాక్టీస్ చేయాలి, 2 మార్క్స్లో పక్కాగా మనకు వస్తుంది. నెక్స్ట్ ఐల్ గివ్ ద హోంవర్క్. ద హోంవర్క్ ఈస్ కన్స్ట్రక్ట్ ఏ 2 by 2 మ్యాట్రిక్స్ ఏఐజే హూస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1 + 2j హోల్ స్క్వేర్ బై 2. సెకండ్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఏ 2 by 3 మ్యాట్రిక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే హూజ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 1 - 2j హోల్ స్క్వేర్ బై 2. థ్యాంక్ యూ.